పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్, సీనియర్ జర్నలిస్టులు దుర్గం లక్ష్మణ్, దొమ్మడి రాజేష్ మాట్లాడుతూ అల్లం నారాయణ సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్నగర్ లో గల పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, సీనియర్ జర్నలిస్టు దుర్గం లక్ష్మణ్, దొమ్మటి రాజేష్లు మాట్లాడుతూ అల్లం నారాయణ అంటేనే పోరాటానికి స్ఫూర్తినిచ్చే కలం యోధుడని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంను స్థాపించి తెలంగాణ వాణిని ఢిల్లీ పెద్దలకు వినిపించారని వారు గుర్తు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి జర్నలిస్టు సంక్షేమానికి పాటుపడుతూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశారని వారు గుర్తు చేశారు. అల్లం నారాయణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులను పొందాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సార్ జన్మదిన వేడుకలను ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అల్లం నారాయణ సార్ జర్నలిస్టుల సమస్యలపై ఎంతగానో కృషి చేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్లు కానీ హెల్త్ కార్డులు కానీ వచ్చేటట్లుగా చేసిన నాయకుడు. అలాగే ఇళ్ల స్థలాల విషయం కూడా కొంతమంది వరకు అయింది. ఇంకా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సార్ కృషి చేస్తున్నారు. సార్ ఇలాంటి బర్త్డేలు మరిన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా మేము ఆకర్షిస్తున్నాం. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ గారి సార్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మా మీడియా మిత్రులందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అల్లం నారాయణ సార్ తన జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని మేము అందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అదేవిధంగా అల్లం నారాయణ సార్ అంటేనే ఒక పోరాటానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల ఫోరాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ వాణిని ఢిల్లీ స్థాయిలో వినిపించినటువంటి జర్నలిస్టుల నాయకుడు అల్లం నారాయణ గారు. ఆయన స్ఫూర్తితోటి జర్నలిస్టులు తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని, అలాగే వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని సమాజానికి మన తోటి మిత్రులందరూ కూడా ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా సూచిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అల్లం నారాయణ సార్ గారి జన్మదిన వేడుకలు పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో జరుపుకోవడం ఆనందకరమైన విషయం. అల్లం నారాయణ గారు మన పెద్దపల్లికి చెందిన వారు కావడం కూడా మన గొప్పతనం. జర్నలిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు పాత్రను ఢిల్లీ స్థాయిలో వినిపించినటువంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సహకారమైన తర్వాత జర్నలిస్టుల సమస్యలపై నిత్యం ప్రభుత్వంతో మాట్లాడుతూ పరిష్కారం చేస్తున్నారు. మనకు ముఖ్యంగా ఇప్పుడు ఇళ్ల స్థలాల విషయం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే ఏర్పాటు కూడా త్వరలోనే చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అది జరిగితే మన జర్నలిస్టులకు కొంత మేలు చేకూరే అవకాశం కూడా ఉంది. అలాగేసారి మరెన్నో జన్మదిన వేడుకలు జరపడంతో పాటు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మనసవాచ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కీర్తి రమేష్, కత్తర్ల తిరుపతి యాదవ్, శిలారప్ కిషన్ యాదవ్, తిర్రి సుధాకర్ గౌడ్, శనిగరప కళ్యాణ్, తిర్రి శంకర్ గౌడ్, కల్లెపల్లి ప్రవీణ్, జంగా సంపత్, ఎండి ఫయాజుద్దీన్, వెంకటేష్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.